వాడితో మనకెందుకు పెంట, గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం. చంపేస్తాను వాడు, అలా ఎంతసేపు తిరుగుతాడో చూద్దాం. ఎవరు చెప్పద్దు సార్, వాళ్ళు పెట్టరో, వెళ్ళిపోదాం పదండి. అమ్మాయి, నేను ఏమన్నా వాళ్ళ ఆస్తులు అడిగానా? జస్ట్ గుడ్ మార్నింగ్, నేను వాళ్ళకంటే ముండండి. వెళ్ళు, నేను పెట్టించుకొస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఏం సార్ అంత కోపంగా ఉన్నారు? వీళ్ళు మరీ టూ మ్యాచ్ చేస్తున్నారయ్యా. అరగంట నుంచి కాలి కాళ్ళు కుక్కలా తిరుగుతున్నా, చూసి చూడనట్టు నటిస్తారు తప్ప గుడ్ మార్నింగ్ చెప్పరు. మామా ఇట్రా. ఏంటి ప్రిన్సిపాల్ గారు ఇందాక నుంచి కుక్కలా తిరుగుతుంటే గుడ్ మార్నింగ్ పెట్టలేదట? కుక్కలకి మేము గుడ్ మార్నింగ్ చెప్పాం. సార్ సార్ సార్, వాళ్ళన్నది కుక్కలకి పెట్టినాను సార్, మీకు పెడతారు సార్? మామా ప్రిన్సిపాల్ గారికి 300 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పండి. 300 సార్లు చేతులు పడిపోతారా? అదేరా మీ పనిష్మెంట్ చెప్పండి. రెడీ, 1 2 3 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఆపండి. ఎందుకు ఆపేయడం, కంటిన్యూ చేయమను సార్. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. వాళ్ళు పెట్టినప్పుడు మీరు పెట్టాలిగా, పెట్టండి సార్. 300 సార్లు రేపు చెయ్యి పని చేయదయ్యా. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డోల్దిరుందం అయ్యా. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. చెప్పినా మాట పట్టించు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెయ్యి బాబు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? 1 వారం రోజులు పడుతుంది. పాపం బంగారం లాంటి చెయ్యి 1 వారం రోజులు పని చేయకుండా పోయింది. నా చెయ్యి మీద సానుభూతితో నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పడం మానక్కర్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్. పద. సారీ, నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. అర్జెంటుగా నన్ను బంధించు. బంధించాను కదా. కుర్చీలో కాదు, ఈ కౌగిట్లో. అలాగే. కట్లు విప్పుతా, పారిపోవు కదా. నాలో ఇంత కోరిక రెచ్చగొట్టాక ఎక్కడికి పారిపోతానో, నీ పక్కలో చేరతాను గాని. ఎవడో వెళ్ళొద్దు, వాడెవడు పంపించేసి వస్తా. వినపట్టలేదు, కనబట్టలేదు, అయినా తింటా. ఎందుకు వచ్చారు? ఆ రోజు అమ్మాయిని మాత్రం చేయాలన్నారు కదా, చేసి పెడదామని వచ్చాం. డబ్బు లేదని చెప్పాంగా. ఇప్పుడు రేట్లు తగ్గించాం. మర్డర్ చేయడానికి 50%, మరభంగాలు చేయడానికి 40% రిబేట్ కూడా ఇస్తున్నాం. అది కూడా దసరా దాకానే. అది ఇప్పుడు మేము ఆ మర్డర్ వద్దనుకున్నాం. డబ్బు గురించా? డోంట్ వర్రీ, మర్డర్ చేసి వెళ్ళిపోతాం. పేమెంట్ ప్రతి నెల ఇన్స్టాల్మెంట్స్ లో పంపించండి. మేము ఇప్పుడు అసలు టోటల్ గా మర్డరే వద్దనుకున్నాం. మనం ఎప్పుడు అనుకున్నారా? అనుకున్నా అనుకున్నా. ఆర్డర్ తీసుకున్నాక మర్డర్ చేయకుండా వదలం. మీ శత్రువే మా శత్రువు, కాదంటే మీరే మా శత్రువు. అరే, ఈ శత్రువు మా సినిమా లాక్ చేస్తున్నా? సినిమా కాదు మరి, టీవీ సీరియల్. అర్థమైంది, మీరు ఈ టీవీ సీరియల్ చూడలేక అమ్మాయిని చంపేస్తే సీరియల్ ఆగిపోతుందని మమ్మల్ని కాంటాక్ట్ చేశారు కదా. తప్పించుకుంటానరా. టీవీ సీరియల్లో అమ్మాయి తప్పించుకుంటే మీకెందుకు టెన్షన్? మరో సీరియల్లో నటిస్తుందనా? ఇంచుమించు అలాంటిదే. ఐ సి. అంటే ఈ అమ్మాయి ఈ గదిలో లేదండి. అంటే ఎక్కడే ఉందన్నమాట. యూ డోంట్ వర్రీ, తను మీ కట్టు నుంచి తప్పించుకున్నాను. నా కత్తి పొట్ట నుంచి మాత్రం తప్పించుకోండి సార్. వద్దండి, ఎంతైనా ఆడకూతురు సార్. ఆడకూతురు ఎలా, తన బాబు కూతురు అయినా డ్యూటీ డ్యూటీ. మీరు ఇక్కడే ఉండండి, మేము డెడ్ బాడీతో వస్తాం. సార్ మీరా? ఎస్ మేమే. చూడమ్మా, 5 నిమిషాలు కోఆపరేట్ చేయి, స్మూత్ గా మర్డర్ చేసి వెళ్తాం. ఓకే, చంపుకోండి. వెరీ కోఆపరేటివ్ గర్ల్ బ్రదర్. వేసాయి. ఏయ్, మా అన్నను కొడతావా? ఏయ్
పట్టుగా సార్, వద్దు సార్, బటర్ చికెన్ సార్, అమ్మాయి నడవండి సార్. ఏమైంది, ఎందుకు ఇలా కింద పడి కొట్టుకున్నారు? ఏమో మరి, జస్ట్ ఇలా తన్నానంటే. నువ్వు లోపలికి రాలేదే, నువ్వు బయటకు వస్తానా తెలుసు కదా. రే సంజయ్. ఏంట్రా ఇంతకీ, అజు వచ్చే టైం అయింది, కేక్ రెడీ అయిపోయిందా? యా రెడీ. రే నీ పని బాగుందిరా, నువ్వు ఉన్న చోటుకి అందరూ అమ్మాయిలు వస్తున్నారు. మొన్న మ్యాటర్ జరిగినప్పటి నుంచి మంజు మంజు చూడాలంటే భయం వేస్తుందిరా. రే ఫూల్, ఇలాంటి పిచ్చి పనులకి అమ్మాయిలు పడర్రా, డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడు, పని అవుతుంది. అది కరెక్ట్ రా, ఫోన్ చేయి, తీసుకో, ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తా, నెంబర్ డైల్ చేయి, డైల్ చేయాలి, చూసుకుంటా. హలో అంకుల్ రా. అంకుల్ ఇక్కడే ఇక్కడే. హలో, ఎవరు? మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఇంట్లోనా? కరెంట్ ఉందండి. ఇంట్లో ఉంది, ఒంట్లోనే లేదని చెప్పండి. ఎవరండి పక్కన? అది నా జనరేటర్ అండి, చెప్పండి. మీ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయండి? వెలుగుతున్నాయి. అవును, ఫ్యాన్ తిరుగుతుందండి? తిరుగుతుంది. ఓ పని చేయండి, ఆ ఫ్యాన్ చుట్టూ మీరు కూడా తిరగండి. అది పుల్లే అంటే. ఇప్పుడు ఫోన్ చేయి, నీకు ఎవరు కావాలో వాళ్ళు దొరుకుతారు. చెయ్యి. ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ ఎత్తొచ్చుగా. నీకు వినపడుతుందిగా, నువ్వు ఎత్తొచ్చుగా. హలో మంజురా, మాట్లాడే. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా. ఈ రోజు మన ఇద్దరం సరదాగా సినిమాకి వెళుతున్నాం. నువ్వు ఏ షో కంటే ఆ షోకి, మిడ్ నైట్ షో కన్నా సరే నేను రెడీ. ఎవరు మాట్లాడేది? నీ వరప్రసాద్ని. బాబు ప్రసాద్ నువ్వా? ఆంటీ ప్రసాద్. ఆంటీ ప్రసాద్. ఆంటీరా చెల్లిపి. ఆ మిగిలిన రాసి కూడా తీసేస్తే ఎప్పుడు బొమ్మలు చూసుకోవటంతోనే సరే. ఏమండి ఏమండి, ఆ టీవీ కట్టేయండి, సెకండ్ షో చూద్దాం. ఇప్పుడే వెళ్తామే, టైం అయిపోయింది. ఆ వేళ కులమే వద్దనేది. సెకండ్ షో అంటే సినిమాయేనా? గట్టిగా అరవకు, అమ్మాయి కనబడుతుంది. ఇంకెక్కడ అమ్మాయి, అది ఎప్పుడో సెకండ్ షోకి వెళ్ళింది. ఆ మాట ముందే చెప్పలేవా, ముగ్గురు కలిసి వెళ్ళేవాళ్ళం కదా. ఇదిగో ఆ పిచ్చి మాటలే వద్దనేది. అవునులేండి, ఈ మధ్య నా మీద మీకు ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది. ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? పెళ్ళి అయిన కొత్తలో కరెంటు తీగల సన్నగా ఉండి ఫుల్ ఛార్జీలో ఉండేదాన్ని. ఇప్పుడు చూడు ఎలా తయారయ్యావో, ముసల్లాని చేతిలో మర చెంబులాగా. చాలా, ఎక్కడ ఉందో తెలదు, చెంబు ఎక్కడ ఉందో తెలదు. వాళ్ళక మద్దవాడ మీద పడి వచ్చినట్లుంది. అయ్యయ్యో ఏంటండి, మొత్తం మీరే పితికేసుకుంటున్నారు, దీన్ని కొంచెం తాగనివ్వచ్చు కదండి. పాపం అండి. పాపం ఏంట్రో? అది పాపం అనుకుంటే మనం పాపం అయిపోతాం రా. మనం పాపం అయిపోవడం ఏంటండి? మరి కాదేంటి, పొద్దున్నే కాఫీ తాగాలి, దానికి పాలు కావాలా? అన్నం ముందు కూర్చున్నాక ఆవకాయలోకి నెయ్యి కావాలి, దానికి పాలు కావాలా? ఎన్ని కూరలు తిన్నా శివరాఖరికి పెరుగు కావాలి, దానికి పాలు కావాలా? ఎండను పడొస్తే దావతికి మజ్జిగ కావాలి, దానికి పాలు కావాలా? పండక్కి పాలు కావాలి, పెళ్లికి పాలు కావాలి, శోభనానికి పాలు కావాలి, బిడ్డ పుడితే పాలు కావాలి. అంతెందుకురా, రోజు గుళ్ళో రాములోరికి చేసే అభిషేకానికి కూడా పాలు కావాలి. ఏంట్రా పొద్దుట నా కొంత మీద పడ్డారే. ఆ బెమ్మాను కూడా కుప్పలు కుప్పలుగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఎలక్షన్ లో పోటీ చేశాడు కదా బాబాయ్. డిపాజిట్ కూడా దక్కలేదు, తుక్కు తుక్కు కింద ఓడిపోయాడు. ఇప్పుడు ఆడి పరిస్థితి తలుచుకుంటేనే చాలా జాలేసా. మనం జాలి పడాల్సింది, బాధపడాల్సింది బెమ్మనగడి గురించి కాదు, మన గురించి, గెలిచిన ఎమ్మెల్యే గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.